పిడుగురాళ్ల పట్టణంలోని 25వ వార్డు నందు గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని గురజాల శాసనసభ్యులు కాసు మహేష్ రెడ్డి ప్రారంభించారు. చీకటిని సైతం లెక్క చేయకుండా బొద్దుపోయే వరకు ప్రతి గడపకు వెళ్లి వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వ పథకాలు అందకపోయినా నేరుగా తనని కలిసి ఫిర్యాదులు చేయొచ్చని, పథకాలు ప్రతి లబ్ధిదారునికి చేరాలనే లక్ష్యంతోనే ప్రభుత్వం కృషి చేస్తుందని చెప్పారు. 25 వార్డులోని చిన్న చిన్న సమస్యలను పరిష్కరిస్తానని వార్డు ప్రజలకు హామీ ఇచ్చారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ చినవెంకట సుబ్బారావు, వైస్ చైర్మన్ జైనవలుద్దీన్, కొమ్ము ముక్కంటి, పార్టీ సీనియర్ నాయకులు అల్లు పిచ్చిరెడ్డి, చింతా రామారావు, చల్లా పిచ్చిరెడ్డి, కోడూరు ప్రసాద్, కొక్కెర శ్రీను, మహిళా కౌన్సిలర్లు పద్మావతి, శారద, లక్ష్మి, పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు. పెన్షన్ ఇస్తున్నారమ్మా, ఇంటికి తెచ్చిస్తున్నారా? షేక్ రైతు భరోసా ఇంకేమన్నా సమస్య ఉందమ్మా? పెట్టుకున్నారా? నెక్స్ట్ వస్తాయా? జనవరి నుంచి వస్తాయా? చూస్తారు వాలంటీర్ క్యారామే హస్తాన్ వలి హుదాఫీస్ బాయ్. పెన్షన్ వస్తుందమ్మా? సురేష్ అదే వాళ్ళ ఇంట్లోనే నీకు వస్తుంది కదా. ఇది ఉన్న షేక్ ఉన్న రేణుగుంట నాగేంద్రం ఇస్తున్నారమ్మా. అదే మీ ఇంట్లో ఒకళ్ళకి ఇస్తున్నారు కదా. ఓ ఇంకేం మరి చెల్ల ఆదిలక్ష్మి గారు ఈబీసీ నేస్తాం. ఇంకేమన్నా సమస్య ఉందా? పెట్టుకోలేదా? స్కూల్లో పెట్టు అయ్యి ఎక్కడ అయ్యన్ని ఎక్కడ ఉన్నారు? పద్మావతి గారు ఈబీసీ నేస్తా వచ్చిందా? ఇంకేమన్నా సమస్య ఉందా? ఉన్నారమ్మా పెన్షన్ వస్తుందమ్మా ఇంటికి తెచ్చిస్తున్నారా? ఇంకేమన్నా సమస్య ఉందా? మా అమ్మఒడి వస్తుందా? సరస్వతి గారు ఇంకేమన్నా సమస్య ఉందా? ఏంటేమన్నా సమస్యలు ఉన్నాయా? ఇది ఇక్కడనా? ఆసరా వాహనమిత్ర ఎవరికైనా వెహికల్ ఉందమ్మా? శివమ్మ గారు వసతి దీవెన అమ్మఒడి కూడా వస్తుంది కదా. మీ పేరు ఇంటి స్థలం సాహెబ్ గారు అమ్మఒడి వస్తుందా? ఇంకేమైనా సమస్య ఉందా? విద్యార్థి ఇంకేమైనా సమస్య ఏమైనా సమస్యలు ఉన్నాయా? కానీ ఏమైనా సమస్యలు ఉన్నాయా? మీ పేరు సెకండ్ దీవెన విద్యా దీవెన వెంకటేశ్వర్లు బాగున్నారు అండి. ఇంకేమైనా సమస్య ఉందా? ఏమో బాగున్నా సమస్య ఉందమ్మా? ఏం కావాలి నీకు? పెన్షన్ తీరమ్మా, 60 ఏళ్ళు నిండితే తప్పు పెన్షన్ ఇస్తాడు. స్థలం చూపిస్తుంది. అమ్మఒడి వస్తుందా? ఎందుకని? అమ్మఒడి అనిపిస్తాయి లింక్ చూడు.